ప్రజలు ప్రశాంతంగా ఉండటం, రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం బహుశా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఇష్టం లేదనుకుంటా. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో అనేక శాంతి భద్రత విఘాతాలు కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా కూటమి ప్రభుత్వం కానివ్వండి ఎంత సమన్వయంతో వ్యవహరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ధోరణి మానటం లేదు. నిన్న పొంగనూరులో జరిగినటువంటి ఉద్రిక్త ఘటన ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది. వాస్తవానికి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు వస్తే తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు స్వయంగా ప్రజలే తరిమేస్తే పెద్దిరెడ్డి పొంగనూరు నుంచి బయటకు పారిపోయిన పరిస్థితి. అలాగే నిన్న మిథున్ రెడ్డి వచ్చాడు. వాస్తవానికి పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ వీరిద్దరిని కొద్ది రోజుల పాటు ఈ ప్రాంతంలోకి రావద్దు, ముఖ్యంగా పొంగనూరు ఏరియాలోకి రావద్దు, ఎందుకంటే ఇంకా శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంది, ప్రజలు కొద్దిగా ఉద్రేకంతో ఉన్నారు, కాబట్టి కొంత సమన్వయం పాటించాలి, అందులోనూ పోలీసులకు సమాచారం లేకుండా అసలు రావద్దని చెప్పి గతంలోనే చెప్పి పంపితే ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, పరిపాలన అంతా ప్రశాంతంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో ఉద్రిక్తత రెచ్చగొట్టాలి, దాన్ని సాక్షి మీడియాలో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి పెద్దగా ప్రచారం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో పోలీసులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రావడం జరిగింది. సరే, నిజంగా అంత అవసరం ఉండి ఎంపీగా ఉన్నాడు కాబట్టి మాజీ ఎంపీ ఇంటికి వస్తే వచ్చి ఉండొచ్చు, అది కూడా గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసి వెళ్ళిపోతే బాగానే ఉండేది. తాను వస్తూ వైసీపీ కార్యకర్తలకు సమాచారం ఇస్తే రెడ్డప్ప ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. దీంతో ఎప్పుడైతే కొమ్మి నేతలు కానివ్వండి లేదా ప్రజలు కానివ్వండి ఈ పెద్దిరెడ్డి అంటేనే పడే పరిస్థితి లేదు కాబట్టి మిథున్ రెడ్డి వచ్చాడు అని తెలియగానే కొంత ఉద్రేకంతో వారైతే తిరగబడిన మాట వాస్తవం. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే ఇదంతా కూడా కావాలని మిథున్ రెడ్డి చేసినటువంటిదే. ఇక్కడికి వస్తే ఉద్రిక్తత వాతావరణం తలెత్తుద్దని తెలుసు, వాళ్ళంతా దాడి చేయడానికి వస్తారని తెలుసు, వచ్చిన తర్వాత దాన్ని సాక్షి మీడియాలో ప్రచారం చేసుకోవాలా, రాష్ట్రంలో అరాచకం ఉందని చూపించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. లేకపోతే రెడ్డప్ప ఇంటికి ఇప్పుడు మిథున్ రెడ్డి రావాల్సిన అవసరం ఏంటి? పైగా నేను ఎంపీగా ఉన్నాను, నా ప్రాంతానికి నేను రాకూడదు అన్నారు. వాస్తవానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో రావచ్చు, తప్పులేదు, కానీ ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉందని చెప్పినప్పుడు ఎందుకు రావాలా? ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు, ఆయన కుప్పం వెళ్లే సమయంలో ఎన్నిసార్లు మీరు అడ్డుకోలేదు? అదేంటి బాబు, నా ఏరియాకి నేను ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాకి నేను వెళ్తే నా ప్రజలను నేను గెలిస్తే మీకు చెప్పండి ఏంటని అడిగితే శాంతి భద్రతల విఘాతం కలుగుద్దని చెప్పి నాడు చెప్పారు, కానీ అది అవాస్తవం. కానీ ఈరోజు శాంతి భద్రతల విఘాతం అనేది వాస్తవం, కళ్ళగట్టినట్టు మీరే చూశారు కదా. అంటే పెద్దిరెడ్డి కానివ్వండి ఆయన కొడుకు కానివ్వండి చేసినటువంటి అరాచకాల పట్ల ఇప్పుడు ప్రజలు రివర్స్ అవుతున్నారు. వాస్తవానికి పెద్దిరెడ్డి ఆయన కొడుకు గెలిస్తే గెలిచి ఉండొచ్చు, పెద్దిరెడ్డి ఏదో చావుదప్పు కొనలొట్టుపోయినట్టు అతి కష్టం మీద 5,000 6,000 మెజార్టీతో గెలిచాడు, అది కూడా ఆ మంది మార్పులను అడ్డం పెట్టుకుని భయపెట్టి బెదిరించి ఓట్లు వేసుకుని మరి రిగ్గింగ్ చేశాడు ఏం చెరువు మనకైతే తెలియదు, కానీ ఎలాగో ఒక 5,000 6,000 ఓట్లు మెజార్టీతోనే గెలిచాడు. కానీ గెలిచినప్పటికీ ప్రజలు పెద్దిరెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు, అందుకే అందే నిజంగా ప్రజా ఆమోదంతో గెలిచాడా లేదా రిగ్గింగ్ చేసి గెలిచాడా మనకైతే తెలియట్లే, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే పెద్దిరెడ్డి గత 5 ఏళ్ల నుంచి సాగించినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఒక టీడీపీ జెండా ఎగరనివ్వలేదు, ఒక జనసేన జెండా ఎగరనివ్వలేదు, ఒక బీజేపీ జెండా ఎగరనివ్వలేదు, వేరొక పార్టీకి చెందిన ఎవరిని ప్రచారం చేయనివ్వలేదు, నోరెత్తి మాట్లాడనివ్వలేదు, ఎంతో మందిని బెదిరించారు, భయపెట్టారు, చివరికి చంపేసిన ఆనవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. అంటే పొంగనూరు ప్రజలు బిక్కు బిక్కు బిక్కుమంటూ బ్రతికాల్సిన పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు కల్పించారు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అక్కడ నువ్వు ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. నాడు నువ్వు వారిని పెట్టిన ఇబ్బందులకు ప్రతిఫలమే ఈరోజు నీ మీద వాళ్ళు ఎదురు తిరగటం. గతంలో మీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సైకిల్కు టీడీపీ జెండాలు కట్టుకుని ఒక ర్యాలీగా వెళుతున్నారు 1-8 మంది. అదే సమయంలో పొంగనూరు వద్ద ఆగి టీ తాగుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వచ్చి ఆ సైకిళ్ళు విరగొట్టేసి ఆ జెండాలు పీకేసి వాళ్ళ బట్టలు ఊడదీసి ఆ అర్ధనగ్రంగా వాళ్ళ కూర్చోబెట్టి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. ఇది పెద్దిరెడ్డి ఏరియా, ఇక్కడ అడుగు పెడితే చంపేస్తాం నరికేస్తామని చెప్పి ఆ రోజు ఒక అరాచకాన్ని సృష్టించారు. కానీ ఈ రోజుకి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని ఖండించలా, ఇది నా నియోజకవర్గంలో ఇలా జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, ఎవరైనా ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు, పార్టీలతో సంబంధం లేదు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు, జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా, అవసరమైతే నేనే చర్యలు తీసుకుంటానని చెప్పాల్సింది పోయి దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. ఫలితం ఏమైంది? ప్రజలు ఈరోజు ఏం చేశారు?
బుద్ధి చెప్పారు మొత్తానికి. సాగు తప్పి కొనట్టుపోయినట్టు గెలిస్తే గెలిచుండొచ్చు, కానీ ఎంటైర్ వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. సో ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోట్లా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, వాళ్ళకి లేకపోయినా ఒకటే, వాళ్ళ దృష్టిలో ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక అరాచకవాది, ఒక రౌడీ, ఒక గోండా, వాళ్ళ దృష్టిలో అదే. నిన్న మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదంటే నోరు విప్పితే ఎక్కడ ప్రాణాలు పోతాయో, నోరు విప్పితే ఎక్కడ ఆ ఇంట్లో కుటుంబాల మీద దాడి చేస్తారో, నోరు విప్పితే ఎక్కడ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారో అనే ఒక భయంతో ప్రజలందరూ కూడా అణిగిమణిగి ఉన్నారు. బట్ ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, ధైర్యం వచ్చింది, తమ భావ ప్రకటన స్వేచ్ఛను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. నిన్న కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావాలని వైసీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని వచ్చి రాళ్ళు రప్పలతో నిన్న కావాలని వచ్చాడు. పోలీసుల మీద దాడి జరిగింది, ఆ ప్రతిపక్ష అధికార పార్టీ టీడీపీ నేతల మీద దాడి జరిగింది, స్థానిక ప్రజల మీద దాడి జరిగింది. అంటే రెడ్డప్ప ఇంటి వద్ద ఉండి అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి పోలీసుల మీదే వీళ్ళు దాడి చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ నేత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు A1గా మిథున్ రెడ్డి, A2గా ఆ రెడ్డప్పతో పాటు మరొక 34 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద అయితే పోలీసులు నమోదు చేశారు హత్యాయత్నం కేసు. ఏదైతే నా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడికి వచ్చి తన అనుచరుల ద్వారా ఆ అధికార పార్టీ నేతల మీద, ప్రజల మీద హత్యాయత్నం చేయబోయాడని ఒక ఫిర్యాదు మేరకు, ఎందుకంటే చాలా మందికి తలలు పగిలాయి, రక్తాలు వచ్చాయి, చాలా అంటే చివరికి ఆ గన్ మ్యాన్, ఎంపీ గన్ మ్యాన్ అయితే బుల్లెట్, ప్లాస్టిక్ బుల్లెట్లను గాలిలో కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదంతా కుట్రలో భాగమే. కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి ఆ మిథున్ రెడ్డితో పాటు, రెడ్డప్పతో పాటు మరొక 34 మంది మీద అయితే ఆ కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో ఎప్పుడైతే ఈ కేసులు నమోదు చేశారో వాళ్ళు కూడా అధికార పార్టీ నేతల మీద, ఆ టీడీపీ నేతల మీద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. అంటే గతంలో లాగా వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతి ఇక్కడ టీడీపీకి ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతి ఉండదు. గతంలో అంటే పోలీసులు కొమ్ము కాసి బాధితుల మీదే తిరిగి కేసులు పెట్టేవాళ్ళు. బట్ ఇక్కడ ఇరుపక్షాల మీద కేసులు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కుట్రకు, ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ హత్యాయత్నం కేసు కింద నమోదు చేయడంతో పాటు A1గా పెట్టడం జరిగింది. ఎవరింటికైతే రెడ్డప్ప వచ్చాడో, రెడ్డప్ప కూడా కనీస సమాచారం ఇవ్వాలి పోలీసులకు. నిజంగా మిథున్ రెడ్డికి అంత అవసరం ఉండి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే రావచ్చు, గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి తాను ఒక వాహనంలో వచ్చి పని చూసుకుని వెళ్ళిపోతే ఇబ్బంది ఉండేది కాదు, అవసరమైతే పోలీసుల ప్రొటెక్షన్ ఉండేది. పోలీసులకు కావాలనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఉద్రిక్తత జరగనివ్వరు, ముందు ఇరు వర్గాలను అడ్డుకుంటారు, అవసరమైతే వైసీపీ వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వరు. దీంతో పోలీసులకు సమాచారం కావాలనే ఇవ్వకుండా చేసినటువంటి ప్రయత్నమే ఇది. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించాలి, ప్రజలలో ఒక భయాందోళన కలిగించాలనే కుట్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనికి కారకులైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, అలాగే రెడ్డప్పని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోకపోతే ఆ పొంగనూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం అయితే ఉంది.